మా పవర్ స్టార్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా, ఏమనుకుంటున్నా అని నాగబాబుకి కొంతమంది ఫ్యాన్స్ కమెంట్లు పెట్టారట. నాగబాబేమో, అరే మీ పవర్ స్టార్ నా తమ్ముడ్రా, వాణ్ణి నేననక ఎవరంటారా అని సమాధానమిచ్చాడట. నిజంగా భలే ఉంది కదూ, స్వయంగా సొంత అన్నయ్యనే నిలతీయటం. నిజంగా ఫ్యాన్స్ చేసే పనులు ఒక్కోసారి అమాయకంగా అనిపిస్తాయి. రీసెంట్ గా ఈ విషయాన్నే చెప్పుకొచ్చారు నాగబాబు. ప్రతి ఫంక్షన్ లో కేకలేస్తారు, అది అన్నయ్య ఫంక్షన్ కావచ్చు, బన్నీ ఫంక్షన్ కావచ్చు, వాళ్ళకు తేడా ఉండదు. పవర్ స్టార్ అంటూ తప్పు కదా, అదే చెప్పాను. దానికి కొంతమందికి కోపం వచ్చింది, అయినా ఇది నేనేం పట్టించుకోను, అన్నయ్య ఫ్యాన్స్ తమ్ముడు ఫ్యాన్స్ అందరూ మా ఫ్యాన్సే, మాకందరూ ఒక్కటే అని అన్నారు నాగబాబు. బన్నీ చెప్పను బ్రదర్ అన్న విషయం గురించి కూడా మాట్లాడారు నాగబాబు. ఆ రోజు బన్నీ అలా అనకుండా ఉండాల్సిందే, కానీ సహనం అనేది ఒకటి ఉంటుంది. బహుశా బన్నీ సహనాన్ని కోల్పోయాడు, అందుకే అలా అన్నాడు. నిజానికి బన్నీ పవన్ కి మంచి అభిమాని, తర్వాత తానే చెప్పాడు, ఫ్రెండ్స్ మనం అందరం ఒకటే, ఇలా అల్లరి చేసుకోవద్దు, నేను పవర్ స్టార్ ఫ్యాన్ నే, మీలో ఒక్కడే అని. ఏదేమైనా అభిమానులు కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించాలి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాగబాబు. ఇప్పటికీ వెండితెరపై వేల కథలు వచ్చుంటాయి. మరి అన్ని కథలు తయారవ్వటం అంటే మామూలు విషయం కాదు కదా. వీటికోసం ఖచ్చితంగా రామాయణం, మహాభారతం, భాగవతం ఈ మూడు, కాకపోతే హాలీవుడ్ కథలు, వీటిలో దేనో ఒకదాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఈ కారణంగానే ఓ కథకు మరో కథకు అప్పుడప్పుడు పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఇది తప్పని విషయం, తప్పు పట్టే విషయం కాదు. త్వరలో NTR జైలవకుశ సినిమా రాబోతోంది. ఆ సినిమా కథలోని కీలక అంశాలు కొన్ని వెలుగు చూశాయి. వాటిని తెలుసుకున్నాక గతంలో అదే పోలికలతో వచ్చిన కొన్ని సినిమాలు మనకు గుర్తుకొస్తాయి. వాటిని ఒకసారి సరదాగా గుర్తు చేసుకుందాం. నంబర్ 1 అగ్గిపిడుగు. 1964 వచ్చింది సినిమా. ఇందులో NTR డ్యూయల్ రోల్, కథరీత్యా అభివక్త కవలలు. అతుక్కుని పుడతారు, ఒకడికి గాయం అయితే రెండో వాడికి నొప్పి, ఒకడికి కోపం వస్తే రెండో వాడు కొడుతూ ఉంటాడు. ఇలా ఉంటాయి పాత్రలు. ఆ క్రమంలో అన్న ఓ అమ్మాయిని ఇష్టపడతాడు. జన్యు కారణంగా తమ్ముడు మనసు కూడా అదే అమ్మాయి వైపు మళ్లుతుంది. అదును చూసుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, అన్నగా నటించి లోబరుచుకోవాలని చూస్తాడు, తర్వాత బుద్ధి తెచ్చుకుంటాడు. నంబర్ 2 నిర్దోషి. 1967 వచ్చిన ఈ సినిమాలో కూడా NTRది డ్యూయల్ రోలే. ఒకడు సాత్వికుడు కాగా రెండో వాడు ప్రమాదకారి. కథరీత్యా కొన్ని సందర్భాల్లో చెడ్డవాడైన NTR మంచివాడి గెటప్ లో వచ్చి పనులు ముగించుకుని చెక్కేస్తూ ఉంటాడు. ఈ కారణంగా మంచివాడు నిందల పాలవుతాడు, దోషిగా నిలబడతారు, తర్వాత తాను నిర్దోషి అని నిరూపించుకుంటాడు. నంబర్ 3 సొమ్ముకొడిది సోకొకడిది. 1978 వచ్చింది సినిమా. కమల్ హాసన్ హీరో, సంగీతం శ్రీనివాసరావు దర్శకుడు. కథరీత్యా ఇద్దరూ మంచివాళ్లే, అయితే ఒకడు కోటీశ్వరుడైన డాక్టర్ కాగా, ఒకడు కటిక పేద, ఈజీ మనీ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో డాక్టర్ కమల్ హాసన్ ఊళ్ళో లేని సమయం చూసి అతనిలాగా ఆ ఇంట్లోకి చొరబడతాడు, సకల సౌఖ్యాలు అనుభవిస్తాడు, తర్వాత డాక్టర్ కి దొరికిపోతాడు. సరదాగా సాగుతుంది సినిమా. నంబర్ 4 వాలి. 1999 వచ్చిన వాలి సినిమా దక్షిణాదిన పెను సంచలనం. ఈ కథ దాదాపు NTR అగ్గిపిడుగునే పోలి ఉంటుంది. అందులో అన్న ప్రియురాలపై తమ్ముడు మోజుపడితే, ఇందులో తమ్ముడు భార్యపై అన్న మోజుపడతాడు. అంతేకాదు, తమ్ముడు లేని సమయం చూసి ఆమె సర్వస్వాన్ని దోచుకోబోతాడు. ఇందులో అన్నది పూర్తిగా నెగిటివ్ రోల్, దుర్మార్గుడు అన్నమాట. ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల మధ్య నలిగిపోయిన ఓ స్త్రీ కథ ఇది. అజిత్ నటన నిజంగా సూపర్. రెండు పాత్రలలో పొంతన లేకుండా నటించాడు. ఇందులో అన్న పాత్ర మూగవాడు కావటం కూడా అజిత్ కి కలిసొచ్చింది, అందుకే అద్భుతంగా నటించాడు. నంబర్ 5 మన్మథ. 2004 వచ్చిన మన్మథ సింబుకు దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చిన సినిమా. ఇందులో సింబు ద్విపాత్రాభినయం చేశాడు. అయితే పైన చెప్పుకున్న సినిమాల్లోని క్యారెక్టరైజేషన్స్ కు మన్మథలోని పాత్రల తీరుకు పోలిక ఉండదు. ఇందులో తమ్ముడంటే అన్నకు ప్రాణం. తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు, ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన అన్న చలించిపోతాడు, ఆడజాతి మీద అసహ్యం పెంచుకుంటాడు, తమ్ముడుగా మారిపోయి అమ్మాయిల్ని మోసం చేసి చంపుతూ ఉంటాడు. ఇది మరో కోణం. జైలవకుశ ఈ సినిమా సెప్టెంబర్ 21 విడుదల కానుంది. ఇందులో NTR త్రిపాత్ర అభినయం చేయటం విశేషం. అన్న జై క్రూరుడు, దుర్మార్గుడు, అభినవ రావణుడు, పెద్ద తమ్ముడు లవకుమార్ బ్యాంక్ మేనేజర్, అతి మంచివాడు, కాస్త అమాయకత్వం కూడా. చిన్న తమ్ముడు కుశకుమార్ పెద్ద దొంగ, అల్లర్చిల్లర్గా తిరుగుతూ ఉంటాడు, కృష్ణుడి టైప్ అన్నమాట. కథరీత్యా జై పలు సందర్భాల్లో తమ్ముళ్ల గెటప్ల్లో వచ్చి అనుకున్న కార్యాలను చక్కబెట్టు వెళ్తూ ఉంటాడని సమాచారం. ఈ కారణంగా లవకుశలిద్దరూ ఇబ్బందుల్లో పడతారు. అంతేకాదు, జై కథరీత్యా కూడా మంచి నటుడట, నాటకాల పిచ్చి కూడా ఉంటుందట. ఇలా సరదాగా పాత్రలు సాగుతాయని సమాచారం. దీన్ని బట్టి చూస్తే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న సినిమాల మాదిరిగానే జైలవకుశ కూడా కేవలం అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుడికి కూడా వినోదాల విందు వడ్డించడం ఖాయమని అర్థమవుతోంది. ఏమంటారు ఫ్రెండ్స్?